గో నిషేధిత చట్టం తెలంగాణలో అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు పుట్టి మలేష్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో విశ్వ హిందూ పరిషత్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నేడు హలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో విశ్వ హిందూ పరిషత్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గోమాత రక్తం ఎరుడై పారుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు పుట్టి మల్లేశం, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గో నిషేధ చట్టం ఉన్నప్పటికీ ఆ యొక్క చట్టాన్ని నీరు గారుస్తూ చట్టాన్ని అమలు పరచడంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తీవ్రంగా ఖండిస్తుంది. మన రాష్ట్రంలో గోల యొక్క రక్తం ఏరులాయి పారుతున్నా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం, గో సంరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలపై ఇలాంటి బైండవాళ్ళు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. రానున్నటువంటి పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చెక్పోస్టులను ఏర్పాటు చేసి గోలను సంరక్షణ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరియు ఏదైతే గో చట్టం ఉందో ఆ చట్టాన్ని తక్షణమే అమలు పరిచి గోరక్షణ కోసం గో భక్తిని చాటుకోవాల్సినటువంటి ప్రభుత్వం అని తెలుపుతున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ యొక్క నెల రోజుల పాటు గో నిషేధ చట్టాన్ని ప్రకటబందిగా అమలు పరిచి గోరక్షణ కోసం పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై గోమాత, జై గో.